చాలామంది నన్ను మామూలు చర్చలు కూడా అడిగింది అనుకుంది ప్రాంతీయ పార్టీలో ఎదిగి ప్రాంతీయ పార్టీలు అసలు పనికిరావంటే ఇట్లా రెండో జైపాల్ రెడ్డి ఒక ప్రకటన చేశారు ఒకప్పుడు నేను జాతీయ పార్టీకి చెందిన ప్రాంతీయ నాయకుడిని ఎన్టీఆర్ గారు ప్రాంతీయ పార్టీకి చెందిన జాతీయ నాయకుడు అని జ్యోతి బాసు లేకపోతే ఈఎంఎస్ నమూద్రిబాదు లేకపోతే బిజు పట్నాయక్ టవరింగ్ పర్సనాలిటీస్ ప్రాంతీయ పార్టీల నుంచి ఎవరు ఎన్టీఆర్ కూడా నేషనల్ థ్రెడ్ ఎన్టీ రామారావు గారు ప్రాంతీయ పార్టీ పెట్టినప్పటికీ అప్పుడు ఉన్న ఆంధ్రుల ఆత్మగౌరవం గురించి అని చెప్పి పెట్టారు కానీ ఆయన జాతీయవాదంతోనే ఉండేవారు. ఓకే ఓకే మనకి ఈ సమస్య ఆంధ్రప్రదేశ్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో వచ్చింది 1995 నుండి ఇప్పటి వరకు చూసుకోండి. అంటే చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి దాదాపు అంతే కదా. అంతే చంద్రబాబు నాయుడు గారి ఫ్యామిలీ వర్సెస్ రాజశేఖర రెడ్డి గారి ఫ్యామిలీతో మన దగ్గర రాజకీయాలు నడిచినాయండి ఇప్పుడు దాకా. ఓకే అందులో ఏమి మనకి హిస్టరీ చెబుతుంది కదా క్లియర్గా. సరే కొంతమంది మన అలాంటి వాళ్ళందరూ చంద్రబాబు నాయుడు గారితో వెళ్ళాము, మరికొందరమంది రాజశేఖర రెడ్డి గారితో వెళ్ళుంటారు. డెఫినెట్గా రాజశేఖర రెడ్డి గారు జాతీయ పార్టీకి సంబంధించినప్పటికీ ఒక ప్రాంతీయ పార్టీలా అని నడిపించారు ఆయన, అందులో అనుమానమే లేదు. చంద్రబాబు నాయుడు గారు చేసిన పనులన్నింటినీ ఆయన సింపుల్గా ఫాలో అయ్యారు కానీ వేటిని కూడా ఇప్పుడు అన్న క్యాంటీన్లు పీకేయటాలు, ఇసుక పాలసీలు తీసేయటాలు ఇలాంటివి ఏమి చేయలేదు ఆయన. ఓకే అవుటర్ రింగ్ రోడ్ అంటే అదే చేశారు, ఎయిర్పోర్ట్ అంటే అదే కంప్లీట్ చేశారు, అన్నీ చేశారు, ఎకనామిక్ యాక్టివిటీ కంటిన్యూ అయింది. ఓకే సో ఎవరిదని కాదు, అప్పుడు వచ్చిన సమయంలో Y2K టైంలో చంద్రబాబు నాయుడు గారు 95 తర్వాత వచ్చినాక సాఫ్ట్వేర్ బూమ్ వచ్చింది, ఆ టైం కలిసి వచ్చింది. కలిసి వచ్చి ఇప్పుడు కలిసి రాబట్టి ఆయన డెఫినెట్గా Y2K టైంలో రాబట్టి అవన్నీ కలిసి వచ్చినాయి, ఆయనకు ఆ డెసిషన్ తీసుకునే అవకాశం వచ్చింది. అప్పుడు హైదరాబాద్ అయింది కానీ గ్రోత్ మీద డెవలప్మెంట్ యాక్టివిటీ మీద ఓట్లు పడలేదని అప్పుడే ప్రూవ్ అయింది. ఇప్పుడు మనకి పొద్దున్నే కేబీఆర్ పార్క్లో వాక్ చేసుకోవడానికి బ్రహ్మాండంగా చేశారనుకుంటే జూబ్లీహిల్స్లో కూడా ఎక్కడ గెలవాల. అదే అదే సో ఇవి రెండూ కంబైన్ చేసుకొని బ్యాలెన్స్ చేసుకుంటేనే భారత్